ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటీలో పేషెంట్ డెవలప్మెంట్ భారత్ ఇన్స్పైర్స్ ఫర్ 2047 అనే అంశంపై ఏబీఆర్ఎస్ఎం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు రామ్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని చరిత్ర, సంస్కృతి, నాగరికతల స్ఫూర్తితో 2047 నాటికి భారత్ భవిష్యత్ భారత్ కోసం పునర్నిర్మించుకోవాలన్న అవసరం ఉందన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 400 మందికి పైగా విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫాస్ట్ట్రాక్ కేవైసీ అప్డేట్ గడువును నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పొడిగించింది. ఈ నెలాఖరు వరకు వెసులుబాటు ఇచ్చింది. గడువు తేదీ తర్వాత కేవైసీ చేయాలని, వాటికి డీయాక్టివేట్ చేస్తామని పేర్కొంది. ఫాస్ట్ట్రాక్ వెబ్సైట్తో పాటు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వెబ్సైట్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. భర్త చేతిలో శిరోముండనంకు గురై రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జరిగిన ఈ అమానుషీయ ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుణ్ణి చట్టపరంగా శిక్షిస్తామన్న రాజా బాధిత మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్లో వివిధ బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ దాడులు నిర్వహించారు. సికిరా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్లో సోదాలు చేపట్టారు. హ్యూమన్ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్న ముఠాను గుర్తించారు. భారీగా ప్లాస్మా యూనిట్స్ను స్వాధీనం చేసుకున్నారు. గో రూరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఖమ్మం జిల్లా సునీల్ అనే వ్యక్తి మోసానికి ఒడిగట్టాడు. భార్య మృదులతో కలిసి కోట్ల రూపాయలు చీటింగ్ పాల్పడ్డ సునీల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఖమ్మం సిపిఎస్ పోలీసులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీలో భారీగా అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. 3 రోజుల కస్టడీలో 100 డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. బాలకృష్ణకు సంబంధించిన 3 బ్యాంక్ లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో బంగారం ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కూతురు వరుసైన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు కృష్ణారావు అనే కామాంధుడు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందంటూ లాడ్జికి పిలిపించుకొని అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధిత యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కృష్ణారావుపై అత్యాచారం కేసు నమోదు చేశారు పోలీసులు. హనుమాన్ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 92 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రను తిరగరాసింది. సంక్రాంతి సీజన్లో విడుదలైన సినిమాల జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నెంబర్1గా నిలిచింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం తన ఆనందాన్ని పంచుకుంది. విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా మరో కొత్త స్కూటర్ను విడుదల చేసింది. ఎక్స్ శ్రేణిలో 4 కెబడ్ల హెచ్ బ్యాటరీతో ఈ స్కూటర్ను తీసుకొచ్చింది. 8 బ్యాటరీ వారంటీ దీని సొంతం. సింగిల్ ఛార్జర్తో 190 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెప్తోంది. విభిన్న రంగాల్లో చూడచక్కగా ఉన్న ఈ స్కూటర్ డెలివరీలు ఏప్రిల్ మాసం నుండి ప్రారంభం కానున్నాయి. ఆట అంటే అలా ఉండాలి, అభిమానుల మనసు దోచుకోవాలి. అంతేకాని నిలకడలేని బ్యాటింగ్, బౌలింగ్లతో అభిమానుల్ని నిరాశపరచకూడదు. అలాంటి గేమ్ని ప్రదర్శించారు ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్. విధ్వంసకర ఆటగాడిగా పేరున్న యశస్వి డబుల్ సెంచరీతో మూత మోగించాడు, అందరినీ మెప్పించాడు.